తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి పోలీసులు అడుగుపెట్టలేదు. ఒకసారి ఫిబ్రవరి 14 నాడు ఉస్మానియా యూనివర్సిటీలోకి చొరబడి విశృంఖలమైనటువంటి వికృత చర్యలకు పాల్పడితే పోలీసులు, ఆ రోజు జరిగినటువంటి ఉద్యమ తీవ్రతను గమనించి ఈవెన్ హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీలోకి మీరు పోవద్దు, అది ప్రైవేట్కి సంబంధించినటువంటి వాళ్ళ అటానమస్ బాడీ అని చెప్పేసి చెప్పింది. కానీ మళ్ళీ ఉద్యమ రోజులను తలదన్నే విధంగా ది గ్రేట్ త్రిపులాల్ రండ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మళ్ళీ నిన్న యువతి యువకులను పోలీసులు వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నిన్న ఉస్మాన్ యూనివర్సిటీలో కనపడ్డది. టెట్ నిర్వహించిన తర్వాత కనీసం ఒక 45 రోజులు నా గ్యాప్ ఇవ్వండి, ఈవెన్ సిలబస్ కూడా మారింది, ఆ మారిన సిలబస్ను చదువుకోవడానికి 20-25 రోజుల్లో ఎవరికి సాధ్యం కాదు, దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు, దాన్ని గమనించాలి. దానితో పాటుగా మొన్న ఎస్జీటీలు ఎవరైతే పదోన్నతులు పొందిర్రో, ప్రమోషన్స్ వచ్చినాయో, అవి కూడా దాదాపు 9,000 పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి ఎస్జీటీలలో. ఇప్పుడు వేసినటువంటి 11,000 కూడా గతంలో మనం వేసినటువంటి 5-6 వేలకు కంటిన్యూగా దాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ని మళ్ళీ ఒక 5-6 వేలు కలిపి మొత్తానికి కూడా 11,000 ఇప్పుడు వేసిండు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంది? ఇప్పుడు ఏదైతే పదోన్నతులు వచ్చినటువంటి ఖాళీలు అయినటువంటి 9,000 పోస్టులు ఉన్నాయో వాటిని కూడా కలిపితే కనీసం 20,000 పోస్టులు అవుతాయి. నువ్వు అన్నటువంటి మాట మెగా డిఎస్సీ ఇస్తా అని కల్లబొల్లి మాటలు చెప్పి మాట్లాడు. మరి మెగా డిఎస్సీ అంటే మరి 11,000తో మెగా డిఎస్సీ ఎట్ అవుతుందా నాయన? కాబట్టి కనీసం 20,000 పోస్టులు అనేస్తే మా అందరికీ ఉపయోగం అవుతుంది, దాన్ని అర్థం చేసుకొని పోస్టులను పెంచుతూ మాకు చదువుకోవడానికి వెసులుబాటు ఇస్తూ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు చేసేటువంటి చర్యలు నిన్న అరెస్ట్ చేసి పెడితే రాత్రి 9 గంటల దాకా మహిళలు లేదు, పురుషులు లేదు, వాళ్ళకి తిండి పెట్టిన వాళ్ళు లేడు, నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేడు, అవహేళన చేసుకుంటా, అసభ్యకరంగా మాట్లాడుకుంటా, పోలీస్ యంత్రాంగం కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకుంటా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. 100,000 మంది 1,000 మంది గ్రౌండ్లలో పెట్టేసి, రాత్రిపూట పెట్టేసి, కరెంటు తీసేసి, చిత్రహింసలు పెట్టి ఏ పరిపాలన నడుస్తున్నది అంటున్న ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పరిపాలనని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది, ఇంత పట్టుబట్టి రేపటి నుంచి ఇస్తా హాల్ టికెట్ అని ఎందుకు అంటున్నాడు అంటే ఆల్రెడీ కొడుకు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు, అంతే ఎక్కడికక్కడ ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు వాయిదా ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ ఆయన వసూలు చేయాలనే మన పైకి కప్పం కట్టాలనే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు నిర్వహించి తీరుతా అని నువ్వు ఒక ముఖ్యమంత్రివి మాట్లాడాల్సిన మాటలేనా? రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటా మాగున్నారులో సరే వీళ్ళు వాయిదా వేయమని అడిగారు, నువ్వు వాయిదా వేస్తే అయ్యొచ్చు, లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు, కనీసం టెట్టుకు డిఎస్సికి 45 రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయి లేదు, చదువు రాదు నీకు, మనం ఏం చదివినో బిఏ చదివినో ఏం చదివినో అది కూడా చదివినో చదువులో సకా నాకు తెలియదు, అసలు డిఎస్సీ అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో అబ్రివేషన్ తెలుసో లేదు కూడా నాకు తెలియదు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు, నిన్న మాట్లాడుకుంటే ఏమంటాడు అందరిని అవమానించే విధంగా, సన్యాసులు ఏమో వాయిదా వేయాలంటారు, చదువు రాని వాళ్ళు లొల్లి చేస్తారు వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతుంది నిరుద్యోగుల మీద, చదువుకున్న వాళ్ళ మీద, ఉన్నత విద్యావంతుల మీద, సన్యాసులట. అరే సన్యాసి రేవంత్ రెడ్డి, అరే సన్యాసి నిన్నే అంటున్నా, మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను, ఎవరు సన్యాసి మరి ఆ రోజు? ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా నిరుద్యోగుల ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఏళ్ళకెళ్ళని చెప్పేశాను, ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ వన్ కానివ్వండి మిగతావి కానివ్వండి, మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతాడు, లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది? కేటీఆర్ గారును హరీష్ రావు గారును జయమందురు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు, గీదా మాట్లాడే మాటలు నోటికి చచ్చిపోమా నా కోరేది నువ్వు మనుషులని, చేయలేదా మేము ఉద్యమాలు, చేయలేదా మేము దీక్షలు, కేటీఆర్ గారు చేయలేదా, హరీష్ రావు గారు చేయలేదా, ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా, మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే, 100 కేసులు పెట్టుకుందలమే, జైలకు పోయిన వాళ్ళమే తెలంగాణ ఉద్యమం కోసం, అప్పుడు నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు శంఖనాకుతున్నావు, ఏడునోపు నువ్వు తుపాకి పట్టుకొని తెలంగాణ వద్దు సమయ కేంద్రం కావాలని తిరిగినావు, నీకు ఉద్యమ నేపథ్యమూ లేదు, ఉద్యమాల గురించి తెలియదు, ఉద్యమకారులను అవమానిస్తావు, నిరుద్యోగులను అవమానిస్తావు. ఏస్ నేను ఈరోజు అడుగుతున్నా
మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు, నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు రద్దు చేస్తలేరు, వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది, ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమరణ చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా? మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నావు అన్నట్టు. లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు, ఒక దరిద్రం తెలివగా నెత్తినెత్తుకున్నాం, ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారు అని చెప్పేసి అంటే బాగుంటుందా? న్యాయమేనాది? నోరు తెరిస్తే ఇబ్బందికరమైన మాటలు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి హోదాలో నేను ఏం పని చేయాలి, ఏం రివ్యూ చేయాలి, వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా, దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయ లేదు. నోటికి ఎంతో స్తంత, ఒక షాడిస్ట్ లాగా షాడిస్టే బిహేవ్ చేస్తారు. వాడు చచ్చిపోవాలి, వీడు చచ్చిపోవాలి, నాకు కోడ అడ్డం రావద్దు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం ఆడుకున్నాడు, ఏం మేనేజ్ చేసుకున్నాడో, ఆ కవరేజ్ తక్కువనే ఉంది, అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది, ఇబ్బంది లేదు, ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది. ప్రజా గొంతుకలు, ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో ముత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగిపోయినాయి. ఎక్కడ పోయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని? ఈ కోదండరామ్ అంటూ ఎక్కడ పోయిండు? ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామ రామ్ అని కూడా తిరుగుతుంది కోదండరామ్. ఆయన బాధ ఆయన పాపం ఆయన ఉద్యోగం కోసం అంతిపల పడుతుడు. నిన్న ఆయన మాట్లాడతాడు, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం కానీ వారి బిజీగా ఉన్నట్టుంది, ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు. మరి అంతకుముందుకు ఏం మాట్లాడినావు నువ్వు? ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా? మరి అంతకుముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా? మరి ఎక్కడ పోయింది నీ గొంతుయాల? ఉస్మానియా యూనివర్సిటీలో 300 మంది పోలీసులు ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ పొద్దుగాల హాస్టళ్లకు జ్వరబడి బీఆర్ఎస్వి పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సంబంధించినటువంటి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఓ పోలీసులో పెట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడేది 300 మంది పోలీసులు ప్రజెంట్. ఎక్కడ పోయింది మరి నీ గొంతు? ప్రజా గొంతుకలు, ప్రొఫెసర్లు చాలా చాలా మాట్లాడిన వాళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే. ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఈ ప్రజల కోసము, నిరుద్యోగ యువత వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సమస్య, సహేతుకమైన సమస్య, నిజాయితీతో కూడుకున్నటువంటి సమస్య. మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పినావు, ఏమని అడుగుతున్నావు? ఎంత సిగ్గుమాలిన చర్యలు ఉంటాయంటే మేము వచ్చినాం 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బుద్ధున అదరనికి ఏమైనా కొంచెమన్నా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద? మేము కదా నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి 30,000 ఇచ్చానని మాట్లాడతాడు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా రేవంత్ రెడ్డి నీకు? ఏమన్నా ఒక్క ఉద్యోగం ఇయ్యలే ఆశా వర్కర్లు, కలెక్టర్ ఎలకడ ధర్నా వల్ల ఏమైంది మా బతికేది మా పరిస్థితి అని చెప్పేసి. పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తలేవని పంచాయతీ, గ్రామ కార్మికులు జీతాలు వస్తలేవని పంచాయతీ, ఇంకేందో ఫేస్ రికగ్నైజేషన్, ఇంకేందో పెడతాను పెట్టిండి ఇవాళ ఉద్యోగస్తులు పనిచేయాలి, వాళ్ళ కోసం చేస్తారట ఈయన మాట్లాడతాడు.